మొన్న మున్సిపల్ ఆఫీస్కు ఓ పని మీద పోతే సార్ బిజీగా ఉండు రేపు రాపో అని వెనకకు దోలిర్రు. సరే అని తెల్లారి పోతే సార్ మీటింగ్లుండు ఇవాళ కాదు మళ్ళా రాపో అని అన్నారు. గిట్ల ఎప్పుడు పోయినా ఏదోటి చెప్తుర్రు సార్ నన్ను ఎన్ని మాటలు తిప్పుతారు జర నేను వచ్చిన పని చేసి పెట్టుర్రి అని గట్టిగా అడిగితే అరే సార్ బిజీగా ఉండని చెప్తే అర్థం కాదా అమ్మా అని ఉల్టా నా మీదకే ఖయమన్నారు. మరి గంతగనం బిజీగా ఏం చేస్తుండని కిటికీలంగా తొంగి చూస్తే సార్ బండారం బయటపడ్డది. ఇంతకు లోపల సార్ ఏం చేస్తుండంటారా ఇక చెప్పుడెందుకు గానీ చూపిస్తాం చూడుర్రి. జో అచ్యుతానంద జో జో ముకుంద అని పాట పాడారు. ఆయనంత సార్ నిద్ర ఖరాబ్ అవుతుంది ఎందుకంటే సార్ మంచి నిద్రాసనం వేస్తుండు. చూడుర్రి ఆఫీస్కి వచ్చి ముఖం కనబడకుండా ఎట్ట నిద్ర చేస్తుండో బూట్లు వేసుకుని బల్ల మీద కాలు పెట్టొద్దు అని అనుకున్నాడో ఏమో గాని పైటాప్ల మీదనే కునుకు తీస్తుండు. అగ్గ దూపు అయితే తాగేతానికి పక్క పొంటి నీళ్ల సీసా కూడా పెట్టుకుండు. పాపం పై అధికారులు ఓ మంచం కూడా ఇయ్యనట్లున్నది అందుకే గిట్ల బల్ల మీదనే సదురుకుండు. నల్గొండ జిల్లా మిర్యాల కూడా మున్సిపాలిటీ ఆఫీస్లో అయ్యింది గీ నిద్ర ముచ్చట. అసలే వచ్చేది వానాకాలం. జోరు వానలు జయంగా మురికి కాలువలు నిండి జనం మస్తు ఆగమవుతారు. అసొంటి సమయంలో మున్సిపాలిటీ వాళ్ళు ఎంత సోయ మీద ఉండాలే కానీ లాపర్వా చేస్తున్న గిసొంటి నిద్రమబ్బు అధికారుల పుణ్యాన అటు దిక్కు ఏ పనులు చక్కగైతలేవ్వట. ఎడ్లు ఏట్ల పోతే మాకేంది గొర్రెలు షేర్ల చేరితే మాకేంది నెలనాడు మా జీతం మాకొస్తుంది అన్నట్లే చేస్తుర్రు. నియతగా జనాలకు పనిచేసి పెట్టుర్రి అని సర్కార్ కొలువులిస్తే కొందరు గిట్ల తలుపులు దగ్గరేసి తరాజా జోక్తుర్రాట. పనులు ఏమైతున్నాయి ఏం కథ అని కిందున్న పనోళ్లను ఉరికిచ్చేది పోయి ఆఫీసుల్నే కూర్పు తీస్తుండట. చూడుర్రమ్మా మా మున్సిపాలిటీ కష్టపోతు అని తెగ మెచ్చుకుంటుర్రు. మా సార్ కష్టం చూసి పై అధికారులు ఏదో బహుమతి వెంటనే ఇయ్యాలే అని కోరుతుర్రు. చూడాలి మరిగా ఆఫీసుల గీ తీరిగ కష్టపడుతున్న గీ ఉత్తమ అధికారికి పై అధికారులు ఎసొంటి బహుమతి ఇస్తారో అనేటిదిగా.